మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు పంచాయతీ పరిధిలోని ఓ నిరుపేద కుటుంబంపై విధి చిన్నచూపు చూపింది. ఆ అభాగ్య కుటుంబంలో మగదిక్కే లేకుండా పోయింది. ఇద్దరు దివ్యాంగ యువతులు. వారి నాన్న ఎప్పుడో కాలం చేశాడు. అన్న అనారోగ్యంతో చనిపోయాడు. అమ్మ ఈ మధ్యనే తనువు చాలించింది. ఇక ఆ అభాగ్యులకు వదినే అమ్మయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇది క్లుప్తంగా రేంద్రపాడులోని ఓ కుటుంబ దీనగాథ. విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న అన్నార్తులకు అండ దొరికింది. గూడు లేని వారికి చక్కటి గూడు సమకూరింది. ఆ దీన కుటుంబం పట్ల అంతులేని ఆదరణ చూపింది మంగళగిరి నగరానికి చెందిన స్వర్ణకార నేత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్. అతని సంకల్పానికి మిత్ర బృందం ప్రోత్సాహం తోడైంది. ఇంకేముంది, బాధిత కుటుంబానికి చక్కటి గృహ నిర్మాణం జరిగింది. ఏప్రిల్ 12 శుక్రవారం ఉదయం దాత పారేపల్లి మహేష్ తల్లిదండ్రులు రామకృష్ణ విజయలక్ష్మి చేతుల మీదుగా గృహప్రవేశ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రేవేంద్రపాడు గ్రామంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న సమాన్ మారెమ్మ కుటుంబంలో ఇద్దరు దివ్యాంగ ఆడపిల్లలకు పక్కా ఇల్లు కట్టిస్తానని పారేపల్లి మహేష్ ఇచ్చిన హామీ నేడు కార్యరూపం దాల్చడం విశేషం. ఈ ఆత్మీయ వేడుకలో ఓట్ల పాల శ్రీనివాస్, ఇసునూరి అనిల్ చక్రవర్తి, గాజుల శ్రీనివాసరావు, దామర్ల మోహన్, కోవిలకారు శివరాం బాబాజీ, షేక్ సందాని, వాకా బాబురావు, చిట్టిబొమ్మ రామకృష్ణ, యేసుబాబు తదితర ప్రముఖులు మరియు కాగితాల స్వాతిగౌడ్, ఉడతా శ్రీనివాసరావు, తిరువీధుల కిరణ్, ఆలా శివాజీ యాదవ్, దామర్ల నారాయణ, మాధు నాగదుర్గ, కొమ్మాకుల విజయభాస్కర్, గుమ్మడి వెంకటేశ్వరరావు తదితరులు పాలు పంచుకున్నారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, మంగళగిరి నియోజకవర్గంలో రేవేంద్రపాడు గ్రామంలో ఒక వికలాంగ కుటుంబం ఇంట్లో 4 పిల్లలు వికలాంగులయ్యి పూరి గుడిసెలో దారాలు తాళ్లు అడ్డం పెట్టుకొని, క్లాత్లు అడ్డం పెట్టుకొని చాలా దయనీయమైన పరిస్థితి, రాళ్లల్లో వాళ్ళు జీవనం సాగిస్తున్న సమయంలో పారేపల్లి మహేష్ గారు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు ఒక నెల సరుకులు, నిత్యావసర సరుకులు ఇద్దాము, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అని నిత్యావసర సరుకులు ఇద్దామని వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితికి ఆయన కళ్ళు చెమర్చి మనసు చెలించి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని వారికి పక్కా గృహ నిర్మాణం వారి సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. నాకు తెలిసినంతవరకు ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు. అందరూ కలిసి చాలా మంది రాజకీయ నాయకులు కానీ చాలా మంది ఇలా ఎవరైనా లేదు అని అంటే వాళ్ళ గృహ నిర్మాణాలు చేయడం, ఇల్లు రిపేర్ చేయించడం ఇవన్నీ చూశాను. కానీ బాధ్యతగా కుటుంబం మొత్తం, అంటే వాళ్ళ నాన్నగారు కూడా అంత పెద్ద వయసులో 42 డిగ్రీల ఎండలో కూడా మంగళగిరి నుంచి రోజుకు 4 సార్లు చిన్న మేకు లేదన్నా సరే ఇక్కడ దొరకకపోతే ఆయన సొంతగా బండేసుకొని మంగళగిరి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి దగ్గరుండి ఈ గృహాన్ని వాళ్ళకంతా సౌకర్యంగా, వాళ్ళు నడవడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి, కిచెన్లో వంట చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో అన్ని విధాలా వాళ్ళని సంప్రదించి దగ్గర పెట్టుకొని సొంత కుటుంబంలో మనుషులకి ఇల్లు ఎలా అయితే నిర్మిస్తామో అంత బాధ్యతగా నిర్మించి ఈరోజు శుభదినం వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకందరికీ బట్టలు పెట్టి మరీ వాళ్ళని ఆశీర్వదించి గృహ నిర్మాణం చేయించి ఇంట్లోకి పంపించడం చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి మంచి నాయకుడు మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మేము చాలా అదృష్టంగానే భావిస్తున్నాం. ఇలాంటి ఫ్యామిలీని చూసి భావితరాలు కూడా ఎంతో నేర్చుకోవాలి. ఎవరైనా కష్టం ఉన్నారు అంటే ఓకే కష్టాల్లో ఉన్నారు, అయ్యో పాపం అనేవాళ్ళు కొంతమంది, తోచిన సాయం చేసేవాళ్ళు కొంతమంది, సాయం చేయగలిగిన అవకాశం ఉండి కూడా మనకెందుకులే అని పక్కకి వెళ్లే వాళ్ళు కొంతమంది. దయచేసి ఈ కథ తీసుకుని
సాయం ప్రతి ఒక్కరు కూడా కదిలి మన కళ్ళ ముందు ఇబ్బందులు పడే వాళ్ళందరినీ కూడా ఆదరించాలని సందర్భంగా తెలియజేసుకుని వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. దీనికి ముందుగా మా కుటుంబ సభ్యులకు, మా అమ్మ, మా నాన్న, లేదా నా తమ్ముళ్ళు, అంటే వారితో పాటు నా స్నేహితులు ఉన్న సర్కిల్ మొత్తం కూడా వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. కారణం ఏంటంటే చెప్పిన తర్వాత చేయగలమా లేదా అని చాలా బాధపడ్డాను, భయపడ్డాను. కానీ స్టార్ట్ చేసిన తర్వాత మా నాన్నగారు మొత్తం ప్రతిరోజు పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు వచ్చి కంప్లీట్ అయ్యేదాకా పనిచేయడం, మా తమ్ముళ్ళు కానివ్వండి అందరూ పూర్తిగా సహకారం చేసి, అలాగే నా మిత్రులు ఎవరు కూడా ఎప్పుడు ఏ టైం అయినా సరే ఏ పని ఉన్నా కూడా ఎప్పుడు అందుబాటులో ఉండడం, అందరూ కలిసి చేయడం వల్లే ఈ కుటుంబానికి ఒక నీడ అనేది ఏర్పాటు చేయగలిగాం. మరి నిజానికి ఫైనాన్షియల్గా ఆర్థికంగా మేము కూడా అంత హై స్థాయి కాదండి. కొంతమంది ఈ మాట ఎందుకంటున్నానంటే, కొంతమంది అన్నారు వీడు ఎంతమంది కట్టిస్తాడు, వీడంత ఇదని జనరల్గా సరదాగా ఎటకారంగా మాట్లాడుకున్నారు, పర్లేదు. అయితే మాది ఆ స్థాయి కాదు, అందరికి ఇల్లు కట్టించే స్థాయి కాదు. వీళ్ళు మేము వచ్చిన రోజు ఆ కంకర రాళ్ళలో తాగుతుంటే చూసి నేను కానీ నా మిత్రులు కానీ ఎక్కడైనా సరే ఎలాగైనా సరే అడిగి కట్టియాలనే సంకల్పంతో దిగాము. అనుకోకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయడంతో మొత్తం కంప్లీట్ మేమే చేయగలిగాం. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకైతే నా జీవితంలో మా జీవితంలో ఒక మంచి పని చేద్దాం అనేది ఆ తృప్తిని నాకు ఇచ్చింది. అది చాలు ఈ జీవితానికి. పారేపల్లి మహేష్ గారు వారితో పాటుగా మేమందరం కలిసి చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో కానీ ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఆయన సహకారంతో పేద కుటుంబాలకి సరుకులు ఇవ్వడం, వారికి ఆర్థికంగా కొంత చేయించడం, అవన్నీ కూడా ఆయనతో పాటు కలిసి మేము చేస్తున్నామండి. దానిలో భాగంగా తర్వాత ఇక్కడ ఒక పేద కుటుంబానికి, సమాన వారమైన కుటుంబానికి కూడా ఒక 2 నెలల పాటు సరుకులు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళకి ఇక్కడ ఈ కుటుంబం వల్ల దీనావస్థను చూసి అసలు వాస్తవం ఏంటంటే, ఈ ఇల్లు కట్టించడానికి ముందు వీళ్ళందరూ కూడా ఒక మన బ్యానర్లు కప్పుకునే పైకప్పుతో కప్పుకుంది ఇల్లు. అదే టైంలో ఒకసారి డిసెంబర్లో కొంచెం వర్షాలకి తుఫానికి వీళ్ళు అసలు ఎట్లా ఉంటున్నారో కూడా అర్థం కాకుండా ఆ స్థితి చూసి మహేష్ గారు ఆ స్థితి చూసి చెల్లించిపోయి అసలు ఎందుకు ఇట్లా మనం ఎన్నో చేస్తున్నాము ఈ కుటుంబానికి, ఎందుకంటే ఎక్కువగా కొద్దిగా ఉండడానికి కూడా నీడలేదు, దాన్ని మనం మార్చి ఒక పక్క ఇల్లు కట్టిద్దామని చెప్పేసి మనసులో అనుకున్నారు. దానిలో భాగంగానే ఈ కుటుంబానికి ఈరోజు ఆయన కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ చేసిన కృషి ఫలితమే మొత్తం ఇదంతా కూడా ఈ ఇల్లు ఫలితం. ఇట్లా ఇంత పక్క ఇల్లు చేయించడానికి అన్నయ్య ఎంత పాటిచ్చారో దానితో పాటుగా వాళ్ళ నాన్నగారు భార్యపల్లి రామకృష్ణ గారు దగ్గరుండి ఆయనే పూర్తిగా అన్ని పనులు చూసుకుంటూ ఉండి ప్రతిదీ కూడా మొత్తం వాళ్ళకి ఎట్లా కట్టిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండిద్ది. ఎందుకంటే రవీంద్రపాటి గ్రామంలో పారేపల్లి మహేష్ గారు ఆధ్వర్యంలో నిర్మించిన ఇల్లు గృహప్రవేశం జరుగుతుంది. దీనికన్నా ముందుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అదే దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి చెల్లించి వెంటనే వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేస్తానని ఒక మాట ఇచ్చారు. అది నెరవేర్చడం కోసం ఆయన ఎన్నో కష్ట నష్టాలు ఓర్చారు. అలాగే అది వాళ్ళ తండ్రి గారి రామకృష్ణ గారు కూడా దగ్గరుండి ఆయన సొంత ఇల్లు ఎలా నిర్మిస్తారో అలాగే నిర్మించి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. భగవంతుడు అన్యాయం చేసిన మానవులుగా మనం చేతనైనంత సహాయం వాళ్ళకు అందిస్తూ వాళ్ళని కూడా ఒక మనలో ఒక మనుషులుగా మనుగడ సాగించాలంటే మన సహాయ సహకారాలు వాళ్ళకి ఎంతో అవసరం. ఈ సందర్భంలో మహేష్ ద్వారా మహేష్ మిత్ర బృందం, ముందుగా నేను మా మహేష్ కన్నా కూడా మిత్ర బృందానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ముందుండి నడవాలంటే వెనక సహకారం అందించే వారి పాత్ర చాలా ప్రధానమైనది. అలాంటి పాత్ర పోషిస్తున్నందుకు ఆ మిత్ర బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడే పారేపల్లి ఫౌండేషన్ అనేది అనౌన్స్ చేయటం జరిగింది. ఇక ఆ ఫౌండేషన్ ద్వారా చాలామందికి మా శక్తి వంచన లేకుండగా ఇంకా ఇలాంటి
సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుడు మాకు తలంపునిచ్చాడు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ సంతోషిస్తాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పారేపల్లి మహేష్ గారు వారి బీసీ సంక్షేమ సంఘం తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మంగళగిరి పట్టణమే కాకుండా మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఒక మంచి టీం ఉంది. ఆ టీము మిత్ర బృందం సహకారంతో మరి ఎన్ని కార్యక్రమాలంటే అవి చెప్పడమే కాదు, కరోనా టైంలో కానివ్వండి లేదంటే మిగతా పేద విద్యార్థులకే కానివ్వండి, పేద కుటుంబాలకే కానివ్వండి, చాలా అండదండగా ఉండి వారికి నిత్యావసర పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క కార్యక్రమాల భాగంగా వారు ఇక్కడ రవీంద్రపాడు శృంగారపురం వెళ్ళే దారిలో మరి ఒక కుటుంబాన్ని నిరాదరణకు గురైనటువంటి కుటుంబాన్ని వారు పరామర్శించడం జరిగింది. వారికి ఒకప్పుడు మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వీరు బొందిలి కులస్తులు ఉంటుంది బహుశా. అయితే వారికి దివ్యాంగులైనటువంటి ఆడపిల్లలు ఉన్నారు, మరి వారు తల్లిదండ్రులు లేరు వాళ్ళకి. అలాగే ఇంటికి పెద్ద దిక్కున వారి ఇంటికి కోడలు, ఆ అమ్మాయి కూడా ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు, వారికి కూడా భర్త లేదు, ఆ అమ్మాయి కూడా, అందరూ కూడా చిన్నపిల్లలు అలాగే ఆడవారు. మరి ఇలాంటి కుటుంబానికి నిలువ ఉండటానికి ఇల్లు లేదు, అలాగే స్థలం లేదు. మరి చాలా ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా వాళ్ళు, పోషణకే చాలా కష్టమవుతున్న పరిస్థితుల్లో మరి పారేపల్లి మహేష్ గారు వారి యొక్క దాతృత్వంతో మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థలం కేటాయించుకుని మరి అలాగే ఈ యొక్క ఇంటి నిర్మాణం గావించడం చాలా హర్షించదగ్గ పరిణామం. నా పేరు ఆలా శివాజీ, బీసీ సంక్షేమ సంఘం మంగళగిరి నియోజకవర్గం యువజన అధ్యక్షుడు. మేము మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో గత కొన్నేళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఎంతో మందికి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అట్లానే ఈ వికలాంగుల ఉన్న ఈ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇస్తారని కోసం వచ్చి వాళ్ళ ఇబ్బందులు చూసి ఆయన, మేము చిన్నతనంలో చాలా ఇబ్బందులు పడ్డాం అని ఆయన గ్రహించి ఇప్పుడు ఈయనకి ఎవరు అండదండ లేరనేది తెలుసుకొని ఆయన తన సొంత ఖర్చులతో వాళ్ళకి ఇంటి నిర్మాణం చేపడతామని చెప్పారు. అట్లాగే ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు. అది ఈరోజు వాళ్ళకి గృహప్రవేశం చేసి వాళ్ళకి ఇల్లు వాళ్ళకి అందించడం జరుగుతుంది. గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ నా నమస్కారాలు. నా పేరు నాగళ్ళ వెంకట్రావు. రేంద్రపడి వంచిన దగ్గర ఉన్న జ్ఞానసాయి బాబా అభయాంజనేయ స్వామి దేవాలయంల కమిటీ ప్రతినిధులు మేమందరం కూడా. మాకిక్కడ మీరు పారేపల్లి మహేష్ గారిది పేరు ఎంతమో సోషల్ మీడియాలో చూస్తుంటారు గ్రూపుల్లో. అయితే మాకైతే పరిచయంగా లేదు. స్వాతి గౌడ్ మాత్రం మాకు పరిచయం. అది ఎట్లాగంటే మా సాయిబాబు గుడి దగ్గర ఒక అనాథ, ఎప్పుడో 60 ఏళ్ల క్రితం వచ్చిన అనాథ మా దగ్గర ఉంటూ ఆ గుడి దగ్గరే తింటూ అక్కడే ఉండి ఉండేవాడు. అతనికి హెల్త్ ప్రాబ్లం వస్తే మేము ఏదైనా ఆశ్రమంలో చేరుద్దామంటే ఎక్కడ మేము ఎంత చేసినా మాకైతే దొరకలేదు. ఎవరో ఇక్కడ రేంద్రపడ మా అమ్మాయి పేరు అయితే నాకు గుర్తులేదు, నాగదుర్గ ఎవరు. ఆ అమ్మాయి ఈ స్వాతి గౌడ్ పేరు రెఫర్ చేయటం, మేము ఫోన్ చేయగానే స్వాతి గౌడ్ గారి గుడి దగ్గరికి రావటం, ఆమె ఏదో ఎక్స్పీరియన్స్ అనుకుంటాను, అతనికి వైద్యం చేయటం, అనారోగ్యం ఉంటే అతన్ని 5-6 ఆశ్రమాలు రిజెక్ట్ చేసినా కూడా పట్టుదలగా నేను ఈ తాతను వదిలిపెట్టను అని అంటూ పట్టుదలగా తిరిగో ఎట్లాగో నెట్లో చూసుకోనో ఒక ఆశ్రమంలో చేర్చడం కూడా జరిగింది. ఆ సందర్భంగా మాకు స్వాతి గౌడ్ గారు బాగా పరిచయం. మాకు ఒక విధంగా మా అమ్మాయి లాంటిది ఆ అమ్మాయి బాబాయ్ అంటుంటది కూడా. మేము ఆ అమ్మాయి నుంచి స్ఫూర్తి పొంది మహేష్ గారి కూడా మేము చూస్తుంటాను మామూలుగా సోషల్ మీడియాలో పేపర్లో అప్పుడప్పుడు అలా స్ఫూర్తి పొందుతూ కుటుంబానికి సరిపడ మాకు సరుకులు ఇవ్వదలుచున్నాము మేము వాడ.